హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనకు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారి నుంచి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనకి ఒక అప్డేట్ అనేది మనకు ట్విట్టర్ నుంచి అయితే రావడం జరిగింది. సో ట్విట్టర్లో మనకు ఏఎన్ఐ అనేటటువంటి ఛానల్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు భువనేశ్వర్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఒక వీడియో చూద్దాం, వీడియో తర్వాత దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. వి హావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ ది ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ ఫర్ 150,000 న్యూ ఎంప్లాయీస్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంక్లూడింగ్ దాట్ వి హావ్ స్టార్టెడ్ ది న్యూ ప్రాసెస్ ఫ్రమ్ ది selection of ALPs. This is the first step. There will be more employment opportunities in technical and non-technical popular categories and also in Group D. Instead of bunching everything together, our objective now is to have an annual process so that more and more people can get opportunities. సో వీళ్ళు ఇప్పటి వరకు 150,000 పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియను ఫినిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా మనకి ఇక్కడ ఏఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ టెక్నికల్ నాన్ టెక్నికల్ కేటగిరీ అయినటువంటి ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్టులను ఫిల్ చేయబోతున్నారు కదా. సో అవన్నీ కూడా బల్క్గా కాకుండా, అంటే 150,000 అట్లా కాకుండా, వీళ్ళు యాన్యువల్లీ అంటే ఇయర్లీ మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్ డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మోర్ ఎంప్లాయ్మెంట్ ఛాన్స్ అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇది మనకు యాన్యువల్ ప్రాసెస్, అంటే ఇయర్లీ మనకు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఎట్లయితే ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయో మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ జిడి, సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ కూడా రైల్వే నుంచి ఇయర్లీ వీళ్ళు ఇక్కడైతే రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయబోతున్నారు. ఎందుకంటే లెస్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అట్లీస్ట్ ఈ ఒక్కసారన్నా గతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఇయర్లీ ప్రాసెస్ పెట్టుకుంటే, అంటే ఆ యొక్క ఇయర్లో అయినటువంటి ఖాళీలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో ఫిల్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి యాన్యువల్ ప్రాసెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పూర్వ మధ్య రైల్వే జీఎం నుంచి కూడా మనకి ఇక్కడైతే సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మ్యాటర్ మనం తెలుగులో చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో రైల్వేలో ఇటీవల 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిందని మనకి ఇక్కడ తూర్పు మధ్య రైల్వే జిఎం అనిల్ కుమార్ ఖండేల్వాల్ గారు చెప్పడం జరిగింది. సో కొత్త ప్రక్రియ వీళ్ళు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనకి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాలని రైల్వే అయితే ప్లాన్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసినటువంటి యాన్యువల్ ప్లాన్ గురించి నేను ఆల్రెడీ మీకు ఆర్పిఎఫ్ గురించినటువంటి డైరెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరి 2న వచ్చినటువంటి వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ మే బి ఇయర్లీ అని. సో మనకి ఇక్కడ ఏఎల్పి పోస్టులు చూసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ అయింది. వీళ్ళు ఇక్కడ సపరేట్ చేసేసి లోకో పైలట్ సపరేట్ చేయడం జరుగుతుంది, టెక్నీషియన్ సపరేట్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీలో కూడా సబ్ కేటగిరీస్ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. గ్రూప్ డి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇకపై మాత్రం మనకు ఈ యొక్క ఇయర్లీ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా ఏజ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ అదేవిధంగా టెక్నికల్ పోస్ట్లో అయినటువంటి టెక్నీషియన్ గురించి, ఎన్టీపీసీ గురించి, గ్రూప్ డి గురించి మనకైతే అప్డేట్స్ రావాల్సి ఉంది. సో వాటి గురించి ఈరోజు అయితే మనకు మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ రోజు రేపు మొత్తం కూడా మీటింగ్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క మీటింగ్స్లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారంగా మనకు కొత్త అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ప్రజెంట్ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఐ హోప్ మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇకపై మనకు నోటిఫికేషన్స్ అన్ని కూడా ఎస్ఎస్సి ప్యాటర్న్ లాగానే ఇయర్లీ అయితే రాబోతున్నాయి. కాకపోతే లెస్ వేకెన్సీస్ ఉంటాయి, కాంపిటీషన్ మాత్రం హై రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ మంది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానివల్ల ఎక్కువ మందికి అయితే బెనిఫిట్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఇష్యూ ఉండే అవకాశం ఉంటుంది. సో చూద్దాం వీళ్ళు రైల్వే మన యొక్క అభ్యర్థిని స్వీకరించేసి ఒక్కసారి వేకెన్సీస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ ఫిల్ చేయాలని అయితే కోరుకుందాం. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరఫున ఏఎల్పి టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మీకు కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా మనకి సపరేట్ అయితే రాబోతుంది కాబట్టి, సో టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి మన యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా మన యొక్క సపరేట్ పేజీలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. వీడియో ఒక లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ అందుబాటులో ఉండడం జరిగింది. సో రీసెంట్గా ఏఎల్పీ సిబిటీ 1 సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ జిఎస్జీకే మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్ కూడా మీ త్వరలోనే అటాచ్ అవ్వబోతుంది. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉండే వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇయర్లీ అయితే చేస్తున్నారు కాబట్టి చూద్దాం, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని కన్ఫర్మేషన్ రైల్వే నుంచి ఒక నోటీస్ ద్వారా మనకు అప్డేట్ ఉంటేనే దాన్ని బట్టి మనం
ఫర్దర్గా దీని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.